लोकेश बाबू वाल की रात्रि कल्लू कद्र पड़ला जन प्रभंजन ऊप ऊप चूप्चा लोकेश बाबू आये माजी मंत्री अनिल कुमार यादव चपाड़ा आये पप्पु का दुर्मार्गुल पालिट निप्पनी रुजुचेसुकुन्नाडु रायलसीमलो मुग्गुरे मुग्गुरे एम्मेल्येलु तेलुगुदेशं एट नडस्ताडो चूस्तारन्नाम नडिचि चूपिंचाडु गुंडेलु एदुरुकुन्न एदुरुगा पेट्टि निलबेट्टाडु मी रौडीलु मी पोलीसुलु एं चेयलेकपोयिनारु पप्पुलु उडकल लोकेश बाबू मी मादिरिगा मी जगन्मोहन रेड्डि వారానికి 4 రోజులు విహారయాత్ర మీ జగన్ మోహన్ రెడ్డి చేశాడు రోజుకి 10 11 కిలోమీటర్లు చేశాడు వారానికి ఆయన 40 చిల్లర కిలోమీటర్లు చేస్తే లోకేష్ బాబు వారానికి 100 కిలోమీటర్లు చేస్తున్నాడు ఎవర్ది విహారయాత్ర లోకేష్ బాబు మీ మాదిరిగా పీకేని పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేయలే లోకేష్ బాబు ఇంటరాక్ట్ అవుతున్నాడు ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు మీరు ఏదో చెప్పారు కదా పగలగొట్టేశామని ఏం చేశారు నెల్లూరు బ్యారేజ్ 90% చేసి 10% మీ చేతిలోకి వచ్చింది దానికి 3.5 సంవత్సరం పట్టింది సంగం బారే 70% చేసి మీ చేతికి వస్తే ఆ 30% చేసి దానికి 3.5 సంవత్సరం పట్టింది అయ్యా మాజీ ఇరిగేషన్ మంత్రి గారు ఎస్ఎస్ కెనాల్ ఫారెస్ట్ క్లియరెన్స్ ప్రాబ్లం ఉంటే ఆల్తూపాడు రిజర్వాయర్ 250 కోట్లు టెండర్స్ పిలిపించి పని దాదాపు 15% పైగా జరిగే పనిని ఆపి రివర్స్ టెండర్ పేరుతో మూలగుచ్చబెట్టింది మీరు అసలు మీకు ఒకటి అడుగుతున్నానయ్యా నీ సిటీలో నిన్ను ఎమ్మెల్యే చేసిన సిటీలో భూగర్భ డ్రైనేజ్ 1100 కోట్లతో మేము చేసి 1000 కోట్లు పని చేస్తే 100 కోట్ల పని మీరు చేయలేకపోయినారు 100 కోట్లు నీ సిటీలో మా గవర్నమెంట్ లో ఎన్ని వేల కోట్లు పని చేశాం తెలుసా మొత్తం రోడ్లు గాని అన్ని పనులు కలిపి 4500 కోట్లు ఈ 4 సంవత్సరాల 2 మాసాల్లో నువ్వు ఎంత చేసావో చెప్పు ఇంకో స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతుండా మొత్తం ఈ 4 ఇయర్స్ 2 మంత్స్ లో ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ లో మీరు ఎంత ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల్లో మేము ఎంత ఖర్చు పెట్టామో మీరే వైట్ పేపర్ రిలీజ్ చేయండి మేము 63000 కోట్లు ఖర్చు పెడితే మీరు 20000 కోట్లు ఖర్చు పెట్టలే నీటి పారుదల శాఖని పడుకోబెట్టారు వ్యాపార శాఖని పడుకోబెట్టారు మీరా లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది మీకు ఎంత సేపు బాహుబలి బల్లాల దేవ వీళ్ళ గురించి మాట్లాడుకోవడం సరిపోతుంది రోజు పాపం మీకు ఇంటర్నల్ గా మీ ఫైట్ చూస్తుంటే జాలేస్తుంది అటువంటి పరిస్థితి మేము ఎప్పుడూ చూడలే ఆ పరిస్థితి నీకు వచ్చింది అదేందో సెటిల్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని నువ్వా బాబాయ ఎవరు ఎంది అనేది నెల్లూరులో మీరు సెటిల్ చేసుకోండి అంతేగాని మీ అక్కడ ఉండే ఫ్రస్ట్రేషన్ మా మీద చూపించబాకండి లోకేష్ బాబు పాదయాత్రలో వచ్చే జనం జగన్మోహన్ రెడ్డి మాదిరి గ్రాఫిక్స్ కాదు ఒరిజినల్ ఇది రండి ఒక్కొక్క సభలో ఎంతమంది జనం వస్తున్నారో చూడండి ఆ లోకేష్ బాబు ఆ ప్రజల్ని ఎంత ఆదరిస్తున్నాడో చూడండి పేద ప్రజల్ని కానీ మీ మాదిరిగా ఫ్యాషన్ షో చేయలే మీ మాదిరిగా చేయలే ఇది ఒక నిజంగా సాహసయాత్ర రాయలసీమలో మీరు కల్పించిన అడ్డంకుల్ని ఎదుర్కొని పాదయాత్ర కాదు ఇది సాహసయాత్ర చేశాడు దానికి ఆయన మాదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏందో చెప్పాడు అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నావు అయ్యా లోకేష్ బాబు గారి గురించి అనిల్ కుమార్ యాదవ్ గారు లోకేష్ బాబు అమెరికాలో చదువుకొని వచ్చినాడు ఒక విద్యావంతుడు ఒక ముఖ్యమంత్రికి మానవుడు ఒక ముఖ్యమంత్రికి కొడుకు ఒక మంత్రిగా పనిచేస్తే ఐటీ పెట్టుబడులు తెచ్చాడు మీరు పెట్టుబడులు తరిమేశారు కంపెనీలు ధరిమేశారు మీరు ఆయన రికార్డు సృష్టించాడు ఆఖరన ఈరోజు మీ కాళ్ల కింద ఉండే సిమెంట్ రోడ్ల దగ్గర నుంచి ఆ వీధుల్లో వెలిగే ఎల్ఈడి బల్బ్స్ వరకు ఒక మార్క్ వేసుకున్నాడు కుర్రోడు ఫస్ట్ టైం పాలిటిక్స్ లోకి వచ్చిన ఏ గ్రామంలోకి పోయినా ఆ వీధి లైట్లు ఎల్ఈడి బల్బులు స్విచ్లు వేయించుకోలేరు స్విచ్లు
స్విచ్ బోర్డులు పెట్టుకోలేకపోయారు మీరు. అది మీ పరిస్థితి. ఎల్ఈడి బల్బ్ అంటే లోకేష్ బాబు గుర్తుకొస్తాడు, కింద సిమెంట్ రోడ్ అంటే లోకేష్ బాబు గుర్తుకొస్తాడు, ఆ పేదోళ్ళకి మరుగుదొడ్లు కట్టించిందంటే లోకేష్ బాబు గుర్తుకొస్తాడు, ఐటీ కంపెనీలు ఉద్యోగాలు అని అంటే లోకేష్ బాబు గుర్తుకొస్తాడు. అది లోకేష్ బాబు బ్రాండ్, అది తెలుసుకోండి ఆయన అని చెప్పి మీ సిటీలో మేము ఎంత పని చేశాం మీరెంత చేశారు. నెల్లూరు కార్పొరేషన్ లో టిట్కో హౌసింగ్ ఏ మాత్రం మనసు అనేది ఉంటే మేము ఆ టెక్నాలజీతో షేర్వాల్ టెక్నాలజీతో ఒక్క సిటీలో 17,000 ఇళ్లు రెడీ చేస్తే పేదోడు దాంట్లో కాపురం చేసేది అడుగు పెట్టేది మీకు ఇష్టం లేకపోతే 4.5 సంవత్సరం ఏం చేస్తున్నారా? ఏం గట్టి పీకరా మీరా? కట్టిన ఇళ్లు హ్యాండ్ ఓవర్ చేసేదానికే ఏం చెప్పుకుంటారా మీరా? మీ సిటీలో నెల్లూరు కార్పొరేషన్ లో వెంకటేశ్వరపురంలో అట్నే కొండ్లపూడిలో అల్లిపురంలో ఇళ్లు పూర్తయిపోయినాయి. అటువంటి బ్యూటిఫుల్ ప్రైవేట్ అపార్ట్మెంట్ లాగా కట్టించిస్తే పేదోళ్ళకి ఇచ్చేదానికి మీకు మనసు రాలే. మీరా లోకేష్ బాబు గురించి మాట్లాడేది ముందు నెల్లూరు కార్పొరేషన్ లో మేమేం చేసాం మీరేం చేసావు వైట్ పేపర్ రిలీజ్ అయ్యి ఇరిగేషన్ స్టేట్ లో రాష్ట్రంలో మేమెంత ఖర్చు పెట్టాము మీరెంత ఖర్చు పెట్టారు తీ వైట్ పేపర్ మీరే రిలీజ్ చేయండి, మీరే అధికారంలో ఉండరు అప్పుడు మాట్లాడండి. ఊరికే ఏదంటే అది మాట్లాడితే అనిల్ కుమార్ యాదవ్ గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దానివల్ల ఉపయోగం లే. అది పరిస్థితి.